if you've forsaken me. I commit my spirit. Praise the Lord. ఫ్లెడ్స్ ఆఫ్ జీసస్ బ్లడ్ ప్రోగ్రామ్కి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో నా శుభవందనములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, నమ్మదగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదములకు వెళ్ళని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగో తండ్రి, మీ దయలో, మీ కృపలో ప్రభ, ఇంతకాలము మమ్మల్ అందరినీ కూడా క్షేమంగా కాచి కాపాడిన దేవుడువు. మరి ఈ ముందు భవిష్యత్తులో కూడా, రానున్న దినాల్లో కూడా ప్రభా, మీ కాపుదల, మీ సహాయము, మీ సన్నిధి మాకందరికీ నిండారుగా దయచేయమని, మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని, వాక్యం ద్వారా ప్రభా మేము బలపరచబడడానికి, మరి మీకు దగ్గరగా ఇంకా సమీపంగా మీకు రావడానికి అయినా మీ ఆత్మ సహాయమును, నడిపింపును మాకు దయచేయమని, ఈ వాక్యమును ఎవరైతే వింటున్నారో వారి అంతరంగాలలో ప్రభా మీరు పనిచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకునమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 35వ అధ్యాయము ఒక్కసారి మొదటి వచనం మనం గమనించుకున్నట్లయితే, అక్కడ అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును. అడవి ఏం చేస్తుందంట, అరణ్యము ఏం చేస్తుందంట, అరణ్యము ఎండిన భూమి ఏమాత్రము నిరీక్షణ లేనటువంటి పరిస్థితులు మనిషి యొక్క జీవితంలో ఉంటున్నప్పుడు అటువంటి వాళ్ళ బ్రతుకులు ఎలాగ అవుతాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, అరణ్యము ప్లస్ ఎండిన భూమి మొత్తం ఇవన్నీ కూడా ఉల్లసించి, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పంలాగా పూస్తాయంట, మరి ఉల్లసించి సంగీతము పాడతాయంట, మరి లెబనోను సౌందర్యము దానికి కలుగును. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, అరణ్యమైనటువంటి పరిస్థితులు ఎలాగా ఉంటాయి, ఎండిన భూమి లాంటి పరిస్థితులు మనుషుల జీవితాలలో ఎలాగా కనిపిస్తాయి మనకి. మరి ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటున్నట్లయితే, యోబు గ్రంథము 16వ అధ్యాయంలో యోబు యొక్క జీవితము ముందుగా చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా సంతోషంతో నిండి ఉన్నది. కానీ అంత గొప్ప సంతోషంతో భార్య, పిల్లలు, మరి ఆస్తి, ఎన్నో రకాలైనటువంటి గొప్ప సంతోషంతో చేత యోబు యొక్క కుటుంబము, యోబు యొక్క జీవితము ముందుకు నడుస్తూ ఉంది. కానీ ఒక్కసారిగా అతని యొక్క జీవితము అరణ్యానుభవంలోనికి వచ్చేస్తుంది. అరణ్యమైనటువంటి అనుభవం అంటే ముందు ఉన్నటువంటి ఆ యొక్క సంతోషం కానీ, హ్యాపీనెస్ కానీ, మరి శరీరంలో మంచి ఆరోగ్యం కానీ ఏమీ లేకుండా ఒకే ఒక్కసారి, ఒకే ఒక్క దినములో అతనికున్న సమస్తము, హెల్త్, వెల్త్ సమస్తము కూడా కొలాప్స్ అయిపోవడము ప్రారంభిస్తుంది.
అంటే బాగా చక్కగా ఉన్నటువంటి అతని జీవితము ఒకేసారి అరణ్య అనుభవంలోనికి లేకపోతే ఎండిన ఎడారి లాంటి అనుభవంలోనికి వస్తుంది. అసలు ఆ పరిస్థితులు ఎలాగా ఉంటాయి? ఒక వ్యక్తి అరణ్యానుభవంలో ఉన్నప్పుడు అతని లైఫ్ ఎలా ఉంటుంది? లేకపోతే ఎండిన ఎడారి లాంటి పరిస్థితులు ఒక మనిషి జీవితంలో ఎలాగా ఉంటాయి అనేది మనము ఈ యొక్క యోబు గ్రంథంలో చూడొచ్చు. యోబు యొక్క లైఫ్లో ఏమి తటస్థించింది, ఎలాగా అతని యొక్క లైఫ్ అరణ్యముగా ఎండిన ఎడారిగా మార్చబడింది, ఆ తర్వాత మరలా కొద్ది దినముల తర్వాత మరి దేవుని యొక్క కృపచేత తిరిగి అతని జీవితం ఎలాగా పుష్పించింది, ఆ అరణ్య అనుభవంలో నుండి అతని యొక్క భవిష్యత్తు ఎంతగా ఆనందంలోనికి వెళ్ళింది అనేది మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే యోబు గ్రంథం 16వ అధ్యాయంలో అక్కడ యోబు మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడతారు అంటే అక్కడ 16వ అధ్యాయం 6వ వచనంలో, నేను మాట్లాడినను నా దుఃఖము చల్లారదు. అతను చెప్తున్న మాట ఏంటంటే, నేను మాట్లాడినను నా దుఃఖము చల్లారదు, నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును. ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసి ఉన్నాడు. మన యొక్క జీవితాలలో చాలాసార్లు మరి మన బ్రతుకులలో కూడా ఇటువంటి అనుభవాలు వస్తాయి. మనం అనుకుంటాము, మనము ఎవరితో మాట్లాడినా కానీ నాకు ఏ ఆదరణ దొరకడం లేదే, ఎవరి దగ్గర కూడా నా యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదనకి జవాబు దొరకడం లేదే, ఇటువంటి అనుభవంలో యోబు ఉన్నారు. నేను మాట్లాడినను నా యొక్క దుఃఖము చల్లారడం లేదు, నేను ఊరకుండినను నాకేమీ ఉపశమనము కలగడం లేదు, నేను మాట్లాడినా ప్రయోజనం లేదు, అట్ ది సేమ్ టైం నేను ఊరిక కామ్గా ఉన్నా కానీ నాకేమాత్రము నెమ్మది దొరకడం లేదు అంటున్నాడు. ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసి ఉన్నాడు అంటే దేవుని గురించి యోబు మాట్లాడుతూ ఉన్నారు. ఏమి అంటే, ఆయన ఇప్పుడు ప్రజెంట్ నా కండిషన్ ఎలాగా ఉంది అంటే, నా బ్రతుకు ఆయాసముతో నిండి ఉన్నది, నా యొక్క జీవితము ఎంతో వేదనకరముగా ఉన్నది, దేవుడు నాకు ఆయాసము కలుగజేసి ఉన్నాడు, నాకెక్కడ నెమ్మది దొరుకుద్ది అన్నట్లుగా అతని యొక్క జీవితము ఆ టైంలో కొనసాగుతూ ఉంది. ఇంకా ఏమంటారంటే, నా బంధువర్గం అంతయు నీవు పాడు చేసి ఉన్నావు, నా దేహం అంతయు నీవు పట్టుకొని ఉన్నావు. బంధువర్గం అంతయు అంటే యోబుకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇంత పెద్ద ఫ్యామిలీ యోబిది. మరి ఆ బంధువర్గం అంతా కూడా ఒక్కసారి దూరమైపోయింది. తన ఫ్యామిలీ మెంబర్స్, తన బిడ్డలు అందరూ ఒక్కసారి దూరమైపోయినారు. మరి అటువంటి పరిస్థితులలో తన యొక్క మనసు ఎలాగ తట్టుకుందో మనకైతే తెలియదు. కానీ మరి ఆ అనేక చోట్లలో మనం చూస్తూ ఉంటాము ఏంటంటే, మా స్నేహితులు నన్ను పట్టించుకోవట్లేదు, నా బంధువులందరూ నాకు దూరమైపోయారమ్మా, నా సొంత బిడ్డలే నన్ను పలకరించట్లేదు. మరి అటువంటి వేదన చాలామంది జీవితాలలో మనము చూస్తూ ఉంటాము. కొంతమంది అయితే వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నట్లయితే భర్తలు భార్యలను పట్టించుకోవట్లేదని చెప్పేసి, భార్యలు భర్తలను పట్టించుకోవట్లేదని చెప్పేసి, అంటే వాళ్ళ యొక్క మాట వాళ్ళకు దొరకడం లేదనేసి ఎన్నో చోట్ల ఒక నిరాదరణమైనటువంటి పరిస్థితులలో అనేక మంది ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ మనం చూసినట్లయితే యోబు మాట్లాడుతున్న మాట, నా బంధువర్గం అంతయు నువ్వు పాడు చేసి ఉన్నావు, నా దేహం అంతయు నువ్వు పట్టుకొని ఉన్నావు అని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు యోబు. నా దేహం అంతా కూడా నువ్వు పట్టుకుని ఉన్నావు, అంతేకాదు ఇది కూడా నా మీద సాక్ష్యంగా ఉన్నది, నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యం ఇచ్చుచున్నది. అంటే క్షీణించిపోవడము, ఒక మంచి స్థితి నుంచి, ఒక ఉన్నతమైన స్థితి నుంచి మరి బ్రతుకులో అనేక రకాలుగా స్టెప్ వైజ్గా పడిపోవడము, ఒక సింహాసనం నుంచి ఒకసారి అధపాతాళానికి పడిపోయేటువంటి పరిస్థితులు మనము అనేక చోట్ల చూస్తూ ఉంటాము. అలాంటి పరిస్థితి యోబు యొక్క జీవితంలో మనము గమనిస్తూ ఉన్నాము. అని అంటున్నాడు, నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యం ఇచ్చుచున్నది. అంటే నా జీవితము క్షీణించిపోవడము నా పరిస్థితుల ద్వారా ఎంతో డైరెక్ట్గా మీకు అందరికీ కూడా, దేవా నీకు కనిపిస్తుంది, మనుషులందరికీ కూడా కనిపిస్తుంది అని చెప్పేసి యోగు మాట్లాడడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ, ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను, ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను, నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్ర చేసెను. అంటే అటువంటి అనుభవంలో యోగున్నాడు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి అతనికి. దేవుడు మనకు పరిస్థితులన్నీ మంచిగా ఉంటే దేవుడు నాతో బాగున్నాడు అనిపిస్తుంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ యొక్క యోబు యొక్క జీవితంలో ఆయన యొక్క పరిస్థితులు ఎలాగా ఉన్నాయంటే, దేవుడే తన యొక్క కోపం అంతా నా మీద ప్రయోగించాడు, దేవుడే నన్ను అసహించుకుంటున్నాడు, దేవుడే నా మీద పండ్లు కొరుకుతున్నాడు. ఒక్కొక్కసారి మన లైఫ్లలో కూడా అలాగే అనిపిస్తుంది. ఈ పరిస్థితులన్నీ మనకు మన జీవితాలలో వ్యతిరేకతను కనపరుస్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటాం, నిజంగా దేవుడికి నా మీద ఎంత కోపం వచ్చింది, నా పరిస్థితులు ఎందుకు ఇంత దారుణంగా మార్చేసినాడు అని దేవుణ్ణి మనము క్వశ్చన్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చూసినట్లయితే, నాకు శత్రువై నా మీద
మరి కన్నులు ఎర్ర చేసను అంటే దేవుడు నాకు శత్రువుగా మారాడు. సో మెనీ టైమ్స్ మనకు కష్టం వచ్చినప్పుడల్లా కూడా అలాగే అనుకుంటాం, దేవుడికి చూడు నా మీద ఎంత కోపం వచ్చిందో. మరి ఈ వాక్యం వినే వాళ్ళల్లో కూడా బహుశా నేను అనేక మంది ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మానవ జీవితంలో ఈ యొక్క అననుకూల పరిస్థితులు లేకపోతే తట్టుకోలేని పరిస్థితులు సంభవించడం అనేది సహజము. ఇక్కడ చూస్తే మరి ఇంకా యోబు ఏమంటాడంటే, జనులు నా మీద తమ నోరు తెరుతురు, నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు, వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు, దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నారు. అంటే ఒక్కొక్క తరుణంలో మనకి వ్యతిరేకమైనటువంటి మనుషులకి మనల్ని అప్పజెప్పినట్లుగా మన పరిస్థితులు వస్తాయి. మరి ఇక్కడ ఇతను అంటున్న మాట ఏంటంటే, మరి నా యొక్క శత్రువులు కావచ్చు లేకపోతే నాకు తోడివారు కావచ్చు, ఏమవుతున్నారు అంటే వాళ్ళు నా మీద తమ నోరు తెరుతురు, అంటే అగెయిన్స్ట్గా మాట్లాడడం, అంటే ఏ విధమైన మంచిగా కాకుండా చెడ్డగా మాట్లాడడం, వ్యతిరేకంగా మాట్లాడడం. ఇక్కడ ఆయన అంటాడు, జనులు నా మీద తమ నోరు తెరుతురు, నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు, దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు, భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడు, నేను నెమ్మదిగా ఉంటిని అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. ఎన్నో జీవితాలలో ఇట్లా ముక్కలు చెక్కలు అయ్యేటువంటి అనుభవాలు, ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అయ్యేటువంటి అనుభవాలు, బిడ్డలు తమ జీవితాలు పాడు చేసుకునేటువంటి అనుభవాలు, మరి అప్పుల సమస్యలలో మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి మరి లైఫ్ అంతా కూడా చిందరవందర గందరగోళంగా అయిపోవడము, మరి ఈ పరిస్థితులన్నీ కూడా అది ఇక్కడ అంటాడు యోబు, ముక్కలు చెక్కలుగా ఆయన చేసి ఉన్నాడు. నేను నెమ్మదిగా ఉన్న నా జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది, కానీ దేవుడు దాన్ని ముక్కలు చెక్కలుగా చేస్తున్నాడు అని చెప్తున్నాడు. మెడ పట్టుకొని విదిలించి నన్ను తుత్తినీలుగా చేసినాడు. ఇవన్నీ కూడా అరణ్య అనుభవానికి గుర్తు. ఒక వ్యక్తి జీవితంలో ఇటువంటి వ్యతిరేక పరిస్థితులు, ఇటువంటి బాధాకరమైన పరిస్థితులు కలిగి ఉన్నారు అంటే ఆ వ్యక్తి తన జీవితంలో అరణ్య అనుభవంలో నడుస్తూ ఉన్నారని అర్థం. లేకపోతే ఎండిపోయిన ఎడారి లాంటి ఆ పరిస్థితులలో ఉన్నారు అనేది అర్థం అన్నమాట. ఇంకా మనం ముందుకు వెళ్తే, తనకు నన్ను గురిదిబ్బగా నిలిపి ఉన్నాడు, ఆయన బాణములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఒక బాణం వేసి కొట్టారంటే ఆ మనిషికి ఎంత బాధ కలుగుతుంది. మరి ఇతను యోబు మాట్లాడుతున్న మాట, మరి దేవుడు బాణముల చేత నన్ను చుట్టేస్తాడు, కొట్టేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన బాణములు నన్ను చుట్టుకొని చున్నవి, కనికరము లేక నా తుండ్లను పొడిచెను, నా పైత్య రసము నేలను పారబోసెను. అంటే మరి తన యొక్క హెల్త్ కూడా చాలా భయంకరంగా పాడైపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇంకా అంటాడు, కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగగొట్టెను. దేవుడు ఏం చేస్తాడంట, కన్నము మీద కన్న వేసి నన్ను విరగగొట్టెను, పరుగులెత్తి సూర్యుని వలె నా మీద పడెను. ఎంత భయంకరమైన పరిస్థితి! మనుషులు మన మీద పడ్డప్పుడు మనం తట్టుకోగలమేమో, కానీ దేవుడు మన మీద పడ్డప్పుడు ఎవరు కూడా తట్టుకోలేరు. దేవుని యొక్క కోపం వచ్చినప్పుడు మరి వ్యక్తిగత జీవితం కానీ మరి సమాజముగా కానీ ఆయన యొక్క ఉగ్రతను ఆయన కనపరుస్తున్నప్పుడు, మరి పరుగులెత్తి సూర్యుని వలె మరి శిక్ష వేసేటప్పుడు అది ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ యోబు అంటున్నాడు, నా పరిస్థితి ఎలాగూ ఉంది అంటే దేవుని చేత నేను తరమబడుతున్నాను, దేవుడు వచ్చి నా మీద నాకు వ్యతిరేకంగా నా మీద పడుతున్నాడు, నా చర్మము మీద నేను గోనెపట్ట కూర్చుకుంటుని నా కొమ్మును ధూళితో మురికి చేసి తిని. కొమ్ము అంటే తన యొక్క పరిస్థితులు, తన యొక్క ఉన్నతమైన స్థితిని కొమ్ము అంటారు. కొమ్ము హెచ్చించబడడం అంటే తన యొక్క జీవితాన్ని హెచ్చించడము, హెచ్చించుకోవడం, హెచ్చించబడడం అనేది. ఇక్కడ ఆ యొక్క యోబు యొక్క కొమ్ము ఒకనొక తరుణంలో బాగా హెచ్చింపబడి ఉన్నది, కానీ ఇప్పుడు ఆ కొమ్ము లేకపోతే ఆ పరిస్థితులు ఏమవుతుంది అంటే ధూళి చేత మురికి చేయబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. ధూళి చేత ఆయనకున్నటువంటి ప్రతి ఉన్నతమైన స్థితి మురికి చేయబడినట్లుగా చూస్తాము. ఇంకా అంటున్నాడు, నా చేత బలాత్కారము జరగకపోయినను, నా ప్రార్థన యథార్థముగా ఉండినను, ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. ఒక మనిషి అరణ్య అనుభవంలో వెళ్తూ ఉన్నప్పుడు తన యొక్క ముఖము ఎలాగా ఉంటుంది అంటే మరి ఏడ్పు చేత ఎర్రబడిపోతుంది. లోపల హృదయం నిండుగా దుఃఖం పెట్టుకొని మరి ఏడుస్తూ ఉన్నప్పుడు ముఖం అంతా కూడా ఏమవుతుంది, ఎర్రగా మార్చబడుతుంది. అది ఒక వ్యక్తి అనుభవించే అరణ్య అనుభవం అండి. ఇక్కడ చూస్తే ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. ఇంకా అంటాడు, నా కను రెప్పల మీద మరణాంధకారం నిలిచిచున్నది, నా కను రెప్పల మీద మరణాంధకారం నిలిచిచున్నది. అంటే దేవుని యొక్క ఉగ్రత అతని మీద ఎంతగానో ఉన్నది.
ఆ కోపాన్ని అతను భరిస్తూ సహిస్తూ చెప్తా ఉన్నాడు. ఇంకా అంటాడు, భూమి నా రక్తమును కప్పివేయకము. భూమికి మొర్ర పెడుతున్నాడు, భూమికి చెప్తున్నాడు యోబు. ఏమని అంటే, నా రక్తమును కప్పివేయొద్దు, నా మొరకు విరామము కలుగకుండునుగాక, నా మొరకు విరామము కలగకుండునుగాక. ఎస్, మన యొక్క హృదయాంతరంగాలలో రకరకాలైనటువంటి వేదనలు చుట్టుముడుతూ ఉన్నప్పుడు మన హృదయం ఏం చేస్తుంది అంటే, మరి ఒక్కటే మొర్ర పెడుతూ ఉంటుంది. కూర్చున్నా, లేచినా, పడుకున్నా, మరి ఏ పరిస్థితులలో ఉన్నా కానీ మన హృదయము ఆక్రందన చేస్తూ ఉంటుంది. అది ఇక్కడ యోబు అంటున్నారు. ఏమని అంటే, మరి భూమి నా రక్తమును కప్పివేయకము, నా మొరకు విరామము కలగకుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షమున సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. అంతేకాదండి, మరి దేవుడు నన్ను చూస్తున్నాడు, నా పరిస్థితులన్నీ చూస్తున్నాడు. నా గురించి ఆయన సాక్ష్యం ఇవ్వగలిగిన దేవుడు, నా పరిస్థితులు మంచిగా చేయగలిగిన వాడు, కానీ మౌనంగా ఉన్నాడు. నన్ను ఇటువంటి బాధకి, శ్రమకి నన్ను అప్పగించి ఉన్నాడు, నన్ను తరుముతున్నాడు, నా మీద బాణాలేస్తున్నాడు. ఎన్ని ఎన్ని రకాలైనటువంటి మాటలను యోబు తన యొక్క బాధను వ్యక్తపరచడానికి మరి వాడుతూ ఉన్నారు చూడండి. ఇంకా అంటాడు అక్కడ, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. ఏమంట, తన యొక్క హీనస్థితిని చూసి, తన యొక్క పరిస్థితిని చూసి స్నేహితులు ఏం చేస్తూ ఉన్నారు, ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు, నరపుత్రుని విషయమై వారి స్నేహితులు వ్యాజ్యమాడవరనని కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడిచిచున్నాను. ఈ వాక్యం వింటున్న వాళ్ళలో ఎవరైనా పడకల మీద ఉండి కన్నీళ్లు విడుస్తున్నారేమో, లేకపోతే కుటుంబ పరిస్థితులు బాగోలేక కన్నీళ్లు విడుస్తూ ఉన్నారేమో, మరి ఇంకా అప్పుల సమస్యల చేత అప్పులు తీరక, లేకపోతే ఆర్థిక సహాయం దొరకక ఎవరైనా సరే కన్నీళ్లు ప్రవాహంగా విడుస్తూ ఉన్నారేమో, ఒక అరణ్య అనుభవంలో, ఒక ఎడారి అనుభవంలో ఉన్నారేమో. ఇక్కడ మరి ఇతను, ఈ యొక్క యోబు, ఈ యొక్క అరణ్య అనుభవంలో నుండి మరి చక్కని మంచి ఉల్లాసవంతమైనటువంటి దినాలలోనికి యోబు వెళ్ళినట్లుగా మనం చూస్తాము. కానీ ఈ అరణ్య అనుభవం అనేది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉంటుంది. కానీ అరణ్యము తర్వాత ఎండిన భూమి, ఇవి రెండు కూడా పుష్పించి ఫలించేటువంటి అనుభవాలు కూడా తప్పకుండా ఈ అరణ్య అనుభవంలో నడుస్తున్న వారికి మళ్ళా ముందు జీవితంలో ఖచ్చితంగా ఫలింపు అనేది ఉంటుందండి. అందుకే మనము ఈ సమయమందు ఈ యొక్క యోబు తన యొక్క జీవితంలో అనుభవించినటువంటి అరణ్యానుభవంలోని విషయాలను మనము ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం. ఇంకా మనము ముందుకు వెళ్ళినట్లయితే ఒకసారి యోబు గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తే అక్కడ చూడండి, యోబు గ్రంథం 17వ అధ్యాయం 1వచనంలో అంటాడు, నా ప్రాణము సమసిపోయిను, నా దినములు తీరెను. అతను అనుకుంటున్నాడు, అయిపోయింది నా లైఫ్, ఇంకా నా చాప్టర్ క్లోజ్, ఇంకా నాకు ఇంకా వేరే ఏ సోర్స్ లేదు, నేను ఇంకా బ్రతికి మంచిగా నా లైఫ్ మంచిగుంటుంది అని చెప్పేసి అనుకోవడానికి నా చుట్టుప్రక్కల కానీ నా లైఫ్లో ఇంకెక్కడా కానీ ఏ సోర్స్ లేదు, ఏ హెల్ప్ లేదు అని చెప్పేసి అతని యొక్క మనసును అతనే అనుకుంటున్నాడు, నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. సహోదరుడా, సహోదరి, ఎవరైనా ఇటువంటి తలంపులతో ఉన్నారేమో, మీకోసమే ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అంటే, ఇలాగా నా లైఫ్ అయిపోయింది, నా చాప్టర్ కదా అని అనుకుంటున్నారేమో, కానీ దేవుడు మనకి ఒక నిరీక్షణ ద్వారంగా ఉన్నారు. ఆ పరిస్థితులలో నుంచి మనల్ని మంచి పరిస్థితుల్లోనికి తీసుకురాగలిగినటువంటి దేవుడుగా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే యోబు, నా ప్రాణము సమసిపోయిను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. ఎగతాళి చేయవారు నా యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగా ఉన్నవి. అంటే మన పరిస్థితులు బాగోలేనప్పుడు, మనము ఏ విషయంలోనైనా సరే అడగారిన స్థితిలో ఉంటున్నప్పుడు, మనకు ఏమీ లేనప్పుడు, మన చింత మనకు అంటూ ఏ విధమైన భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కానీ పర సంబంధమైన ఆశీర్వాదాలు కానీ లేనప్పుడు మనుషులు ఏం చేస్తారు అంటే ఎగతాళి చేస్తారు. ఇక్కడ అంటున్నాడు, ఎగతాళి చేయువారు నా యుద్ధ చేరి ఉన్నారు, మరి వారు పుట్టించి వివాదములు నాకు కన్నులకు ఎదురుగా ఉన్నవి. మరి అసలు అతని యొక్క బాధ ఎంత భయంకరంగా ఉందో, ఆయన నన్ను జనులలో సామెతకు ఆస్పదముగా చేసి ఉన్నాడు. 17వ అధ్యాయం 6వచనం, యోబు గ్రంథం 17వ అధ్యాయం 6వచనం. అంటే దేవుని దగ్గర, దేవుని గురించి, తన పరిస్థితుల గురించి టాలీ చేసుకుంటూ యోబు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన నన్ను జనులలో సామెతకు ఆస్పదముగా చేసి ఉన్నాడు. సామెతకు ఆస్పదముగా చేసి ఉన్నాడు. ఎస్,
అనేక సార్లు మన బ్రతుకులలో మనము కూడా సామెతకు ఆస్పదం అవుతాం, అట్టి పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడు అందులో విడిచిపెట్టరు. అది ఒక్కటి మనము గురి కలిగి ఉండాలా, ఒక నిరీక్షణ కలిగి ఉండాలా. రాబోయే దినాలు నాకు ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. నేను అనుభవిస్తున్న ఈ చీకటి పరిస్థితులు, ఈ అరణ్య అనుభవము ఎప్పుడూ నాతో ఉండదు. నాకు మంచి భవిష్యత్తు ఉంది, నాకు మంచి భవిష్యత్తు ఉంది అనేటువంటి ఒక హోప్ నీ హృదయంలో రావాలా. వాక్యం చూస్తున్న ప్రియ సహోదరుడు సహోదరి, ఎటువంటి క్షీణస్థితిలో ఉన్నా, ఎటువంటి హీనస్థితిలో ఉన్నా, నీకంటూ ఒక మంచి భవిష్యత్తు ఉన్నది అనేటువంటి ఒక హోప్ అనేది మీ యొక్క తలంపులలో రావాలా. ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడు, ఆయన నన్ను జనులలో సామతికి ఆస్పదంగా చేసి ఉన్నాడు, నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు, నా కను దృష్టి దుఃఖము చేత మందమాయను. ఎంత భయంకరమైన పరిస్థితి, నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు. ఏం చేస్తారంట, అందరూ నా ముఖం మీద ఉమ్మేస్తున్నారు, నా హీనస్థితి చూసి, నా దయనీయమైన పరిస్థితిని చూసి, నాకున్నటువంటి ఈ వేదనకరమైన పరిస్థితి చూసి, నా ముఖమును సిగ్గు కప్పి ఉన్నది, నాకు అవమానమే ఉన్నది, నా హృదయం నిండుగా ఏముంది, నా కను దృష్టి దుఃఖము చేత మందమాయను, ఏడ్చి 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 నాకు కళ్ళు కూడా కనిపించటం లేదు. ఒక దుఃఖమైన వేదనకరమైనటువంటి పరిస్థితులు యోబు ఫేస్ చేస్తా ఉన్నారు. ఇంకా చూస్తే, నా అవయవములన్నీ నీడవలే ఆయను, యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడదురు, నిర్దోషులు భక్తిహీనులు స్థుతి చూచి కలవరపడదురు, అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించదురు. అతను అంటున్నాడు, నా అవయవములన్నీ నీడవలే ఆయను. ఒక్కొక్కసారి కొంతమందికి కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు, మరి రకరకాల అవయవాలు, లివర్ ఫెయిల్ అయినప్పుడు, ఒక్కొక్క అవయవము హార్ట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమనుకుంటాము, ఇంకా నా పని అయిపోయింది, నా పని అయిపోయింది అనుకుంటాం. ఇక్కడ చూస్తే ఇతను అంటున్నాడు, నా అవయవములన్నీ నీడవలే ఆయను, అంటే అవి మంచిగా పనిచేయడం లేదు. తన యొక్క దుఃఖము, తన యొక్క బాధ, తన లైఫ్లో తను అనుభవిస్తున్న అరణ్య వేదన, అరణ్య అనుభవము, ఇది మనం చూస్తా ఉన్నాము. మరి ఇంకా మనము కొంచెము ముందుకు వెళ్ళినట్లయితే, అసలు ఆ యోగు యొక్క ప్రతి తలంపు మనం గమనించుకున్నట్లయితే, అస్సలు నిరీక్షణ లేనటువంటి పరిస్థితి. ఇక్కడ అంటాడు 17వ అధ్యాయం 11వ వచనం, యోబు గ్రంథం 17:11లో అంటారు, నా దినములు గతించను, నా యోచన నిరర్ధకమాయను, నా హృదయ వాంఛ భంగమాయను. ఎస్, నేను ఎన్నో ఆలోచనలు ఆలోచించుకున్నా నా భవిష్యత్తు నిమిత్తం, నేను ఏమేమో చేయాలని తలంచుకున్నాను, కానీ నా హృదయ వాంఛలన్నీ కూడా ఏమైపోయినాయి, భంగమైపోయినాయి, ఫెయిల్ అయిపోయినాయి. నేను అనుకుంటున్న ప్రతిదీ ఫెయిల్ అవుతుంది. ఎందుకో చాలామంది ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు కదా, నేను తలపెట్టిన కార్యాలు ముందుకు నడవట్లేదు, ఆగిపోయి ఉంటున్నాయి. యోగు లెక్కనే ఆలోచిస్తారు. ఏమంటున్నాడు అక్కడ, నా హృదయ వాంఛ భంగమాయను, నా యోచన నిరర్ధకమాయను. నేను ఆలోచించే ప్రతి ఆలోచన, నేను చేయాలనుకున్న ప్రతి పని అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంది, అన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి. రాత్రి పగలనియు, చీకటి కమ్మటియో వెలుగనియు వారు వాదించుచున్నారు, ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళం నాకు ఇల్లు అనే ఆశ. అంటే నాలుగు మూలల ఎంత దూరం చూసినా కానీ యోగుకి ఏ ఒక్క ఆశాజనకమైనటువంటి పరిస్థితి తన లైఫ్లో కనిపించట్లేదు. ఇక్కడ ఇతను అంటున్నాడు, ఆశ ఏదైనా ఉండిన ఎడల పాతాళం నాకు ఇల్లు అనే ఆశే. ఇంకా ఆశ అనేది భూమి మీద నాకు ఇంకా లేదు. ఏదైనా ఆశ ఉన్నట్లయితే నేను వెళ్ళి ఆ పాతాళంలో రెస్ట్ తీసుకోవడమే అతను అనుకుంటున్నాడు. ఇంకా చూస్తే, చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోను, నీవు నాకు తల్లివని చెల్లెలని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులండి యోబు ఫేస్ చేస్తూ ఉంది. నీవు నాకు తండ్రివని గోతితోను, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను, తన శరీరమును తినివేస్తున్న పురుగుతో అతను మాట్లాడుకుంటున్నాడు. నాకు ఇంకా ఎవరు ఫ్రెండ్, ఎవరు నన్ను ఆదరించేది, ఎవరు నాకు సహాయం చేసేది, ఎవరు నన్ను లేవనెత్తేది? దర్ ఇస్ నో హోప్ టు యూ. ఇక్కడ చూస్తే, నీవు నాకు తండ్రివని గోతితోను, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయిచున్నాను. ఇంకా నాకు ఎక్కడ నిరీక్షణ ఉంది? ఇది ఇక నాకు నిరీక్షణ ఆధారమేముంది? నా నిరీక్షణ ఎవరికి కనబడుతుంది? మరి అతను అనుకుంటున్న మాట, ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డ కమ్మల యొద్దకు దిగుచున్నది. అతని యొక్క
నిరీక్షణ, అతని యొక్క ఆశ ఎక్కడుంది అంటే ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డుకమ్ముల యొద్దకు దిగుచున్నది. పాతాళపు అడ్డుకమ్ముల యొద్దకు దిగుచున్నదంట. ఎంత ఘోరమైన పరిస్థితి. హల్లెలూయా. ఈ యొక్క అరణ్య అనుభవంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నట్టు లెక్క. యోబు అనుభవించినటువంటి అరణ్య అనుభవము, ఎండిన ఎడారి అనుభవము ఇది. దేవుడి కొద్ది మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వెళ్ళని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సమయమందు ప్రభలనైన యోబు యొక్క అరణ్య అనుభవమును మేము ధ్యానించుకున్నాము. మరి ఈ వాక్యం చూస్తున్న వారిలో ఎవరైనా సరే ఇటువంటి అరణ్య అనుభవంలో వెళ్తున్నట్లయితే అట్టి వారికి తమ యొక్క ముందుగతి ఎంతో మంచిగా ఉంటుంది అని నీ వాక్యం ద్వారా నువ్వు సెలవిచ్చిన విధానంకై మీకు వందనాలు. అరణ్యము, ఎండిన భూమి సంతోషిస్తాయి, ఉల్లసిస్తాయి, పాటలు పాడతాయి, సంగీత ధ్వనులు వినిపిస్తాయి అన్న రీతిగా ప్రభా ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళ జీవితంలో నైనా నయా పరలోకపు సంతోషంతో వారిని నింపండి, వాళ్ళ పరిస్థితులను మార్చండి, వాళ్ళ హృదయ వాంఛలను తీర్చండి. మీరు ఇవన్నీ కూడా ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో వాటన్నింటినీ కూడా మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాబోయే దినాలన్నీ కూడా అయా ఈ వాక్యం వింటున్న వారికి ఒక ఆశీర్వాదకరముగాను, ఒక ఆనందదాయకముగాను ప్రతి పరిస్థితిని మీరు మారుస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతి డిసప్పాయింట్మెంట్ తీసివేయండి ప్రభా. బిడ్డలను సంతోషంతో నింపమని అడుగుతున్నాం. పరలోకపు సంతోషం చేత నింపమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మయందల ఆనందంతో నింపమని అడుగుతున్నాం. అనారోగ్యస్తులు ముట్టమని స్వస్థపచ్చమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఏ సమస్యలో ఉండి ఈ యొక్క ప్రేయర్లో నైనా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, ఆ సమస్యను యేసు నామంలో రక్తంలో వెలగొడుతూ ఉన్నాం. నీ యొక్క బలమైనటువంటి ఆత్మతో వారిని నింపండి, నీ రాకడ కోసం సిద్ధపరచమని. గొప్ప సంతోషములు నైనా రాబోయే భవిష్యత్తు అంతా కూడా ఒక్కొక్క వ్యక్తిలో నింపుతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.